శుభోదయము. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఈరోజు మనము కార్పల్ టనల్ సిండ్రమ్ అనే ఒక ఆరోగ్య సమస్య గురించి తెలుసుకుందాము. ఈ కార్పల్ టనల్ సిండ్రమ్ అంటే ఏంటి? కార్పల్ టనల్ సిండ్రమ్ అంటే ఇది మన అరచేయి. ఈ అరచేయిలో ఈ పార్ట్ ముంజే ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, దీన్ని టనల్ అంటారు, కార్పల్ టనల్ అంటారు, లేదా కార్పల్ కెనాల్ అని కూడా అంటారు. కొంతమందికి ఇక్కడి నుంచి అన్నమాట, ఇది ఒక కెనాల్ అంటే ఒక తూములాగా మనం అనుకుంటే, ఇక్కడి నుంచి ఒక నర్వ్ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ నర్వ్ పేరు మీడియన్ నర్వ్. అందులోనే ఇంకో నర్వ్ కూడా ఉంటుంది, దాని పక్కనే ఉల్నార్ నర్వ్. ఈ రెండు నర్వ్స్ కానీ కొద్దిగా కంప్రెస్ అయితే మనకి తంబు పక్క నుండే రెండు ఫింగర్స్ ఎఫెక్ట్ అయ్యి పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కార్పల్ టనల్ సిండ్రమ్ అని అంటే మన అరచేతిలో తంబు, దాని పక్కన రెండు ఫింగర్స్, ఇక్కడ నుంచి ఇక్కడంతా కూడా మీకు నర్వ్స్, నరాలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతూ. అందులో మెయిన్ నర్వ్ మీడియన్ నర్వ్, దాని పక్క నుండే ఉల్నార్ నర్వ్. ఈ నర్వ్స్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు యూజువల్గా ఎక్కువగా సఫర్ అయ్యేది తంబు, దాని పక్క నుండే రెండు ఫింగర్స్. ఒక్కొక్కసారి ఈ మూడో ఫింగర్లో హాఫ్ పార్ట్ కూడా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కార్పల్ టనల్ సిండ్రమ్ ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక సింపుల్ సెల్ఫ్ టెస్ట్తో తెలుసుకోవచ్చు. ఆ సింపుల్ సెల్ఫ్ టెస్ట్ ఏంటి అని అంటే, మీరు రెండు చేతుల్ని ఇలా నమస్కార ముద్రలో పెట్టాలి. పెట్టిన తర్వాత మీ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ ఇక్కడ అంటే మొత్తం అవుట్లైన్ ఆఫ్ ది పామ్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తుంటే మీకు భరించలేని నొప్పి కానీ రిస్ట్లో వస్తే, ఈ ముంజేతిలో ఇక్కడ కానీ వస్తే మీరు కార్పల్ టనల్ సిండ్రమ్తో సఫర్ అవుతున్నట్టు అని అనుకోవచ్చు. ఇది ఎవరికి రావచ్చు? యూజువల్గా అయితే 30 నుంచి 50 ఇయర్స్ ఉండే వాళ్ళలో ఎక్కువగా ఇది మనం చూస్తాము. జెంట్స్, లేడీస్ అనే తేడా లేదు, ఈ మధ్యకాలంలో ఇద్దరికీ వస్తున్నాయి. ఒకప్పుడు 40 దాటిన లేడీస్కి వచ్చేవి. మరి ఎవరికి ఎలాంటి కండిషన్స్లో ఇవి వస్తాయి? ఎక్కువగా కానీ మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో అయితే డెస్క్ టాప్ మీద పనిచేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అంటే రిస్ట్ దగ్గర సరిగ్గా మౌస్ పెట్టి వాళ్ళు సరిగ్గా మౌస్ని ఆపరేట్ చేయకపోయినా, ఎల్బో ఈ రిస్ట్ అనేవి సరి అయిన లెవెల్ లేకుండా పనిచేసినా ఈ కార్పల్ టనల్ సిండ్రమ్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇలా కాకుండా ఇంకెవరికి ఎక్కువ వస్తుంది అని అంటే, పాలు పితుకుతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ చేయి నొప్పి రావచ్చు వాళ్ళకి. ఇంకా పెయింటర్స్ ఎవరైతే ఎక్కువగా రిస్ట్తో వర్క్ చేస్తుంటారో పెయింటర్స్కి రావచ్చు. ఇంకా కొన్నిసార్లు బస్సు డ్రైవర్లకి, ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్కువగా డ్రైవింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి రావచ్చు. ఇంకొంతమంది ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు. ఎలాంటి ఇండస్ట్రీస్ అంటే, మనకి ఒక బెల్ట్, కన్వేయర్ బెల్ట్లో వస్తువులు వస్తూ ఉంటాయి, వాటిని తీసి పక్కన పెట్టడం. ఆఫ్కోర్స్ ఆటోమేటెడ్ మిషన్స్ వచ్చాయి, బట్ స్టిల్ కొన్ని చోట్ల ఇంకా మాన్యువల్ ఇంటర్వెన్షనే ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రమ్ అనేది రావచ్చు. ఏదేమైనా ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు వీళ్ళకి పొద్దున్నే లేవగానే ఏమనిపిస్తుంది అని అంటే, ఈ చేతిని లిఫ్ట్ చేయలేక అంటే ఈ ఫింగర్ దగ్గర నంబ్నెస్, ఎన్ అంటారు నంబ్నెస్, లేదా టింగ్లింగ్, టి నంబ్నెస్ అంటే తిమ్మిరెక్కిపోవడము. సెకండ్ది టింగ్లింగ్ అంటే చెక్కిలి గింత పెట్టినట్టుగా ఇక్కడ మీకు పెయిన్ అనేది రావచ్చు. రెండవది, మూడవది సూదులు గుచ్చినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి నంబ్లింగ్, టింగ్లింగ్, దెన్ నీడిల్ పెయిన్ లాంటివి, ఇలాంటి మూడు పెయిన్స్ అనేవి మనకి, అది రైట్ హ్యాండ్లో రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్లో రావచ్చు. ఎటు వచ్చినా కూడా కొన్ని కేసెస్లో, సివియర్ కేసెస్లో సర్జరీకి వెళ్ళమంటారు డాక్టర్ గారు. లెవెల్ 1 లెవెల్ 2 అంటే టూ మచ్ లేదు, ఇప్పుడిప్పుడే మీకు పెయిన్ వస్తుంది, వారానికి 1-2 సార్లే వస్తుంది అని అనుకుంటే యోగా థెరపీ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు. లెవెల్ 2 ఉందనుకోండి, కొద్దిగా మందులు వాడుతూ రిస్ట్కి సంబంధించి ఒక బ్యాండ్ ఇస్తారు, రిస్ట్ వెంచ్ అనే బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ని మనం వేసుకొని
ఈ థెరపీ చేసుకుంటుంటే తగ్గడానికి ఉంటుంది. లెవెల్ 1 అంటే బిగినర్స్ అన్నమాట. లెవెల్ 2 అంటే కొద్దిగా వాళ్ళకి మీడియం రేంజ్, అంటే అలా సివియర్ కాదు, అలా బిగినర్ కాదు, మధ్యలో కొద్దిగా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు తప్పకుండా రిస్ట్ బ్యాండ్ వేసుకునే చేయాలి. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ వాళ్ళు సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఒక టెస్ట్ చేసాం కదా, సెల్ఫ్ టెస్ట్. ఆ సెల్ఫ్ టెస్ట్లో అంజలి ముద్ర ఎలాగైతే పెట్టాం, దీన్ని నమస్తే అనే అంజలి ముద్ర అని కూడా అంటారు. సో పెయిన్ లేనంత వరకు మీరు బాగా ఇలా ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే పెయిన్ వస్తుందో రిలీజ్ చేసేసేయండి. ఇది ఒక 10 times అయినా చేయాల్సి ఉంటుంది. 2 అరచేతులు ఇలా దగ్గరికి తీసుకొని వచ్చి బాగా ఇలా టైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి, నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇదే అంజలి ముద్రని రివర్స్లో చేయాలి. ఇలా కాకుండా రివర్స్. రివర్స్ అంటే ఎలాగా, మీ రెండు చేతుల్ని ఇలా ఉంచాలి. సో ఇదొచ్చి సీదా అంటే రైట్ వే, ఇదొచ్చి దానికి రివర్సు. రెండు చేతుల్ని ఇలా వంచి కొద్దిగా టైట్ చేస్తూ ఉండాలి, రిస్ట్ దగ్గర టైట్ చేయాలి. యూజువల్గా మీకు రిస్ట్ పెయిన్ ఉంటుంది, రిస్ట్ పెయిన్ ఉండే వాళ్ళే ఇది చేస్తున్నారు, కాల్పల్ టనల్ సిండ్రోమ్. మీరు ఇలా చేసినప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది, మీరు భరించినంత పెయిన్ దాకా తీసుకోండి, టూ మచ్గా చేయొద్దు. సో జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేసి రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇది కూడా ఒక 5 to 10 times చేయొచ్చు. ఇప్పుడు ఇదే వేరియేషన్ ఇంకోలా చూద్దాం. సో మీరు నమస్కార ఇలా పెట్టారు కదా, సో దీన్ని తిప్పించి ఇలా పెట్టండి. సో ఇలా దూరంగా చేతులు తీసుకొని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి ప్రెస్ చేయండి, మళ్ళీ రిలీజ్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్. ఇప్పుడు మొత్తం మనం అంజలి ముద్రలో 3 variations చూసాము. ఒకటి ఈ వేరియేషన్ చూసాము, ఒకటి ఈ వేరియేషన్ చూసాము, ఒకటి రివర్స్ వేరియేషన్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతిని, కుడి చేయిని ఇలా ముందుకు చాపేసి నెమ్మదిగా మీ పామ్ నొక్కటే ఇలా పైకి లిఫ్ట్ చేయాలి, కిందకు తీసుకురావాలి. ఇది లెవెల్ 1 అండి. మనం ఏమి సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మనము అరచేతిని ఇలా కిందకు వంచాము, స్లోగా పైకి లిఫ్ట్ చేసాము. మీకు ఎంత కుదిరితే అంతవరకు లిఫ్ట్ చేయండి. అగైన్ ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్ ఎక్సేల్ అప్. ఫస్ట్ వేరియేషన్. ఇదే సెకండ్ వేరియేషన్లో చూద్దాం. సో సెకండ్ వేరియేషన్లో ఏం చేయాలంటే, మీరు మీ చేతిని వెనక్కి ప్రెస్ చేయాలి, రిలీజ్. అగైన్ ప్రెస్ బ్యాక్, రిలీజ్, ప్రెస్ బ్యాక్, రిలీజ్, ప్రెస్ బ్యాక్, రిలీజ్, ప్రెస్ బ్యాక్, హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, రిలీజ్. లెవెల్ 1 చూశారు, లెవెల్ 2 చూశారు. ఇప్పుడు లెవెల్ 3 లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాం. ఏదైతే మనం రైట్ హ్యాండ్తో చేసామో కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్తో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే వేరియేషన్, ఇదే హ్యాండ్ రిస్ట్ ఎక్స్టెన్షన్లో 3rd variety చూద్దాం. సో మీరు మీ హ్యాండ్ ఇలా పెట్టాక మీ చేతి, మీ కుడి చేతితో బొటన్ వేలును పట్టుకొని వెనక్కి లాగాలి, బొటన్ వేలును పట్టుకొని వెనక్కి లాగాలి, రిలీజ్ చేయాలి. అగైన్ ప్రెస్ యువర్ థమ్ డౌన్ అండ్ దెన్ రిలీజ్, ప్రెస్ యువర్ థమ్ డౌన్, 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 హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, స్లోలీ రిలీజ్. సో 3 variations యొక్క రిస్ట్ ఎక్స్టెన్షన్ చూసాం. ఇప్పుడు ఇందులో ఇంకో వేరియేషన్ చూద్దాం. సో చక్కగా మీ చేయిని ఇలా పెట్టాలి. ఇలా పెట్టాక మీ ఫింగర్స్ ఎక్కడైతే ఇలా మనం మడుస్తాం కదా,
సో జస్ట్ ఇలా మడవండి, ఓపెన్ చేయండి. థంబ్ మడవట్లేదు, ఓన్లీ ఫింగర్స్ ఒక్కటే. జస్ట్ బెండ్ యువర్ ఫింగర్స్, రిలీజ్. మొత్తం ఇది 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేను లెఫ్ట్ హ్యాండ్తో కూడా చూపిస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, సెకండ్ వేరియేషన్లోకి వెళ్దాం. సో మీ రైట్ హ్యాండ్ని ఇలా చక్కగా స్ట్రైట్గా తీసుకొని మొత్తం ఫింగర్స్ని ఇలా డౌన్ చేయండి, మళ్ళీ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ ఎంటైర్ ఫింగర్స్ డౌన్ అండ్ అప్, డౌన్ అప్. 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ సైడ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, సో మనము ఈ మూమెంట్లో చూసాము, ఫింగర్ మూమెంట్ చూసాము. నౌ నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ది రిస్ట్ రిలేటెడ్ చేద్దాం. సో మీ చేతిలో మీ ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేయాలి. మీ ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేసాము, థంబ్ ఇలా పైకినే ఉంది. సో ఇప్పుడు ఇలా డౌన్ చేయాలి, మీ థంబ్ కిందకి ఇలా డౌన్ చేయాలి, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి. నౌ ప్రెస్ యువర్ థంబ్ డౌన్. ఇలా డౌన్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్ట్రెచ్ రావాలి, ఇక్కడ స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, ఆ స్ట్రెచ్ని గమనించండి. కొంతమందికి బేరబుల్, అంటే ఎక్కువ భరించలేని నొప్పి వస్తుంది, అప్పుడు టూ మచ్ డౌన్ చేయొద్దు, లైట్గా బెండ్ చేస్తే సరిపోతుంది. అగైన్ లిఫ్ట్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. లెఫ్ట్ సైడ్ చేద్దాం. డౌన్ అప్, 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 డౌన్. ఒక వేరియేషన్ చేసాం. సెకండ్ వేరియేషన్ బోత్ హ్యాండ్స్తో చేద్దాము. సో పిడికిలు ఇలా బిగించండి, పైకి లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి, పైకి లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు కిందుండే నర్వ్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, ఇది ఈ నర్వ్ స్ట్రెచ్ అవుతుంటుంది, గమనించి చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 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 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్స్. సో రిస్ట్లో ఇంకో వేరియేషన్ చూసాం. వన్ మోర్ వేరియేషన్, చాలా ఇంపార్టెంట్ వేరియేషన్ ఏంటంటే, మీ చేతుల్ని ఇలా ఓపెన్ చేసి బాగా స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అగైన్ స్ట్రెచ్, క్లోజ్ యువర్ ఫింగర్స్, ఓపెన్ దెమ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. బాగా ఓపెన్ చేసినప్పుడు స్ట్రెచ్ అవుతూ ఉండాలి మన ఫింగర్స్, మళ్ళీ క్లోజ్ చేయండి. ఓపెన్ అప్, క్లోజ్ దెమ్, ఓపెన్ అప్, క్లోజ్ దెమ్, ఓపెన్ అప్, క్లోజ్ దెమ్, ఓపెన్ అప్, క్లోజ్ దెమ్, ఓపెన్, క్లోజ్ యువర్ ఫింగర్స్, ఓపెన్, క్లోజ్ యువర్ ఫింగర్స్, ఓపెన్, క్లోజ్ యువర్ ఫింగర్స్. నౌ రిస్ట్ రొటేషన్ చెయ్యొచ్చు. రిస్ట్ రొటేషన్ ఎలా చెయ్యొచ్చు? ఇందాక మనం ఎలా అయితే హ్యాండ్ని సపోర్ట్ చేసామో, నౌ స్లోలీ రొటేట్ యువర్ రిస్ట్. 1, 2, 3, 4, 5. ఆపోజిట్లో తిప్పాలి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5. ఆపోజిట్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సో మనం ఇప్పుడు ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్, ఇప్పుడు వన్ మోర్ వెరైటీ. సో ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని రైట్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేశాక మీ పామ్ని కింద వైపుకు ప్రెస్ చేస్తూ తలని కిందకు వంచాలి.
అగైన్ లిఫ్ట్, స్ట్రెచ్ యువర్ పామ్ డౌన్ అండ్ యువర్ హెడ్ డౌన్, స్ట్రైటన్ అప్, స్ట్రెచ్ యువర్ పామ్ డౌన్ అండ్ నెక్ డౌన్, స్ట్రైటన్ అప్, స్ట్రెచ్ యువర్ పామ్ డౌన్ నెక్ అప్, స్ట్రైటన్ అప్, స్ట్రెచ్ యువర్ పామ్ డౌన్, అలానే హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5 రిలాక్స్. లెఫ్ట్ సైడ్ చేద్దాము. సో వెన్ యు ఆర్ పించింగ్ యువర్ నర్వ్ డౌన్, ట్రై టు బ్రింగ్ యువర్ నెక్ డౌన్, అగైన్ అప్, నెక్ డౌన్ అండ్ పామ్ డౌన్ 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 అప్. రైట్. ఇప్పుడు దాకా సింపుల్ స్ట్రెచెస్ చూసాము. ఇప్పుడు మనము తాడాసనాలో ఒక వెరైటీ కూర్చొనే ఎలా చేయొచ్చో చూద్దాము. సో యూజువలీ మీ రెండు చేతుల్ని ఇలా ఫింగర్స్తో ఇంటర్లాక్ చేయండి. ఇలా మీరు ఫింగర్స్తో ఇంటర్లాక్ చేసినప్పుడు ఈ చిటికెన వేలు బయట వచ్చిందా, రైట్ హ్యాండ్ చిటికెన వేలు బయటకు వచ్చిందా, లెఫ్ట్ హ్యాండ్ చిటికెనేలు బయటకు వచ్చిందా గమనించండి. నేను మిర్రర్ ఇమేజ్ మీకు. సో నాకేమో నా లెఫ్ట్ హ్యాండ్ చిటికెనేలు బయటకు వచ్చింది, మీకు ఎలా వచ్చిందో మీరు గమనించండి, రైట్ హ్యాండ్దా లెఫ్ట్ హ్యాండ్దా. సో మీరు ఇలా ఇంటర్లాక్ చేశాక శ్వాస తీసుకుంటూ ముందుకు ఇలా తీసుకువెళ్ళండి, శ్వాస వదులుతూ దగ్గరికి తీసుకురండి. ఇన్హేల్ స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎగ్జేల్ బ్రింగ్ నియర్ టు యువర్ చెస్ట్. ఇన్హేల్ స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎగ్జేల్ బ్రింగ్ నియర్ టు యువర్ చెస్ట్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. ఇప్పుడు పొజిషన్ని చేంజ్ చేయాలి. ఇందాక నా లెఫ్ట్ హ్యాండ్ చిటికెనేలు బయట ఉన్నింది, ఇప్పుడు నేను నా హ్యాండ్స్ యొక్క ఫింగర్స్ పొజిషన్ చేంజ్ చేస్తే నా రైట్ హ్యాండ్ చిటికెనేలు బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకు ఇలా చేయాలి అంటే, ఎందుకు గమనించమన్నానంటే, మనం లెఫ్ట్ ఎంతవరకు చేస్తున్నామో రైట్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ సెల్ఫ్ కాంప్లిమెంటరీ పోజెస్ అంటారు. లెఫ్ట్ ఎలా ఉందో రైట్ చేయాలి, రైట్ ఎలా ఉందో లెఫ్ట్ కూడా అదే ప్రాక్టీస్ చేయాలి. నౌ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. స్లోలీ రిలాక్స్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో మనం ఇప్పుడు ఇంకో ఆసనం చూద్దాము, ఉత్థాన ఆసనం అంటారు. ఇది కూడా కార్పల్ టన్నల్ సిండ్రమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నెమ్మదిగా మనము రెండు చేతులు ఇలా పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ మీ అరచేతుల్ని ఇలా కుర్చీ వెనక్కి ఇలా ఉంచండి. ఉంచి మీ వీపుని సీటు, మీ వీపు బ్యాక్ రెస్ట్కి ప్యారలల్గా, అంటే నేలకి ప్యారలల్గా ఉండేటట్టుగా ఉంచండి. దీని పేరు ఉత్థానాసనము. మనం చైర్ సపోర్ట్తో చేస్తున్నాము. ఇదే మనము గోడ దగ్గర కూడా చెయ్యొచ్చు. మీ దగ్గర కుర్చీ లేకుండా ఉంటే గోడ దగ్గరికి చెయ్యొచ్చు. ఇది ఒక 5 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది మనము. ఇన్హేల్ slowly up, exhale, try to stretch, stretch your spine. మీ బాడీ వెయిట్ పాదాల మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు మీ రిస్ట్ని స్ట్రెచ్ చేస్తున్నారు, రిస్ట్ దగ్గర ప్రెషర్ పెడుతున్నారు. గమనించండి, నేను చైర్ యొక్క బ్యాక్ రెస్ట్ దగ్గర నా బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ రిస్ట్ని ప్రెస్ చేస్తున్నాను. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు ఎవరికైతే కొద్దిగా కుదురుతుందో వాళ్ళు రెండు చేతుల్ని కుర్చీ మధ్యలోకి ఇలా పెట్టి మీ తలని లైట్గా కిందకి ఇలా వాల్చాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అగైన్ స్లోలీ మీరు ఎలా వెళ్ళారో అలా మళ్ళీ ఉత్థానాసనాల్లోకి రండి. ఉత్థానాసనాల్లోకి వచ్చి మీ నెక్కు ముందుకు చూడాలి, తల కిందకు వంచకూడదు. నెక్కు ముందుకు చూడండి, రిస్ట్ దగ్గర స్ట్రెచ్ వేయడానికి ప్రయత్నం చేయండి. అలానే చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ డౌన్. సో మనము నిలబడి తాడాసనం చూసాము, ఉత్థానాసనం చూసాము, మాడిఫైడ్ పర్వతాసనం చూసాము చైర్లో. ఇప్పుడు నీలింగ్ పొజిషన్లో మార్జాలాసనం చేద్దాము. ఈ మార్జాలాసనము మనము
కార్పల్ టన్నల్కి ఎందుకు చేస్తున్నామంటే రిస్ట్ యొక్క డిఫరెంట్ వేరియేషన్స్ తెలుసుకోవడానికి. ఎలా చేద్దామో చూద్దాం. యూజువల్గా అయితే మనము మార్జాలాసనం చేసేటప్పుడు ఇలా అరచేతుల్ని నేల మీద ఇలా ఉంచినప్పుడు షోల్డర్ జాయింట్స్ కింద రిస్ట్ జాయింట్స్ ఇలా వస్తాయి. సో ఇప్పుడు ఈ పొజిషన్ చూస్తే హ్యాండ్ మూమెంటు నా ఫింగర్స్ మొత్తం ఓపెన్ అయి ఉన్నాయి కదా. సో ఇన్హేల్ ఆర్చ్ యువర్ స్పైన్ అప్, ఎగ్జేల్ ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్ ఆర్చ్ యువర్ స్పైన్ అప్, ఎగ్జేల్ ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్ ఆర్చ్ యువర్ స్పైన్ అప్, ఎగ్జేల్ ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్స్లో మీ చేతులు ఇలా కాకుండా ఇలా తిప్పి ఉంచాలి. సో సీ హియర్, ఐ హ్యావ్ ట్విస్టెడ్ మై హ్యాండ్స్ ఇన్ దిస్ వే, సైడ్కి తీసుకుని వెళ్ళాను. సేమ్ మార్జాలాసనము, ఫింగర్స్ని నేను సైడ్కి ఓపెన్ అప్ చేసి పెట్టాను. సో ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. నెమ్మదిగా చేయాలి, ఇన్హేల్ ఎక్సేల్. రైట్, సెకండ్ వేరియేషన్ ఫినిష్ అయింది. థర్డ్ వేరియేషన్స్లో నా ఫింగర్స్ని వెనక్కి పెడతాను చూడండి. సో లైక్ దిస్, ఇది కూడా కరెక్ట్ షోల్డర్ జాయింట్స్ కింద వచ్చేటట్టు చూసుకోవాలి. 3 రౌండ్స్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్, 3 వేరియేషన్స్ అయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్, మీ ఫింగర్స్ లోపల వైపుకి తిప్పించాలి. చూడండి, ఒకదాని వైపు ఒకటి నా ఫింగర్స్ చూస్తూ ఉంటాయి. నా ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. నా స్లోలీ రిలాక్స్. సో ఇప్పుడు మనము ఈ మార్జాలాసనము ఎందుకు సిటిఎస్లో ఇంక్లూడ్ చేసాము? సిటిఎస్ అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్. మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడ? రిస్ట్ దగ్గరకు వస్తుంది. మీరు క్యాట్ పోస్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్ కింద రిస్ట్ జాయింట్ ఎగ్జాక్ట్లీ కిందకు పెట్టుంటారు. సో డిఫరెంట్ వేరియేషన్స్లో మన ఫింగర్స్ని పెట్టాం. ఫస్ట్ టైం ఈ వెరైటీ పెట్టాం, సెకండ్ టైం ఈ వెరైటీ పెట్టాం, థర్డ్ టైం ఇది, 4th టైం ఫింగర్స్ ఇన్సైడ్. ఈ 4 వేరియేషన్స్లో చేసినప్పుడు చుట్టూ ఒకే దగ్గర నర్వ్ కంప్రెషన్ అనేది అవ్వకుండా మీకు స్పేస్ అనేది కొద్దిగా, ఎక్కడైతే నర్వ్ పించ్ అయ్యిందో అది మామూలుగా అవ్వడానికి, అంటే అది రికవర్ అవ్వడానికి, ఎట్ ది సేమ్ టైం రిస్ట్ చుట్టూ ఉండే నర్వ్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే, సో యోగా థెరపీని ఒక మ్యాజిక్లా అనుకోవద్దండి. డెఫినెట్లీ ట్రస్ట్ పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. రేపు ఇంకొక ప్రాబ్లంతో, ఇంకొక ఆరోగ్య సమస్యని యోగా థెరపీలో ఎలా తగ్గించుకుందామో మనము రేపటి కార్యక్రమంలో కలుసుకుంటూ డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ. మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్.